హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు కూడా మరొక వ్లాగ్ని అయితే షేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఈరోజు ఈ వ్లాగ్ వచ్చి సండే రోజు వ్లాగ్ అన్నమాట. ఇంకా నేను సాటర్డే రోజు వ్లాగ్ ఆల్రెడీ మీకు చూపించేసాను, ఇంకా సండే రోజు వ్లాగ్ని చూపిస్తున్నాను. సండే వచ్చి ఇలాగా గేట్ అనేది పెడుతున్నారన్నమాట. ఈరోజు ఇంకా మార్నింగ్ మార్నింగే వచ్చేసారు గేట్ పెట్టడం కోసం. గేట్ కూడా మార్నింగే వచ్చింది. నిన్న సాటర్డే కదా, సాటర్డే రోజు పెట్టకూడదని, అంటే తీసుకురాకూడదు కదా, ఐరన్ కదా అని ఇంకా మానేసామన్నమాట. సో ఇంకా ఇక్కడ వచ్చి గేట్ పెట్టిన తర్వాత కొబ్బరికాయ కొట్టడం కోసం ఇక్కడ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము. మామిడాకులు, అలాగే విఘ్నేశ్వరుని, పసుపు విఘ్నేశ్వరుని చేశాను. అలాగే ప్రసాదంగా బెల్లం పెట్టాను, ఇంకా దక్షిణ, అలాగే పసుపు కుంకుమ పక్కన పెట్టుకున్నాను. గేట్కి కూడా పసుపు రాసి బొట్టు పెట్టడం కోసం, అలాగే రెండు కొబ్బరికాయలు కూడా తీసుకున్నాము. ఇంకా గేట్ పెట్టడానికి అయితే చాలా టైం పట్టింది. మొత్తం అక్కడ ఉన్న పూల కుండీలు అవి కూడా, పెద్ద పెద్ద బకెట్స్ అవి కూడా చిన్న గేట్కి పెట్టడానికి, అంటే డూప్లికేట్ గేట్ ఒకటి పెట్టేవాళ్ళం కదా, అది పెట్టడానికి ఆ బకెట్స్ అవి కూడా అక్కడ పెట్టి దానికి సపోర్ట్గా పెట్టేసేవాళ్ళం అన్నమాట. ఇంకా అవి కూడా తెచ్చి ఇక్కడ పెట్టేశారు. చూసారు కదా ఎన్ని కుండీలు ఉన్నాయో మొక్కలు వేసుకోవడానికి. ఇంకా ఇవన్నీ కూడా ఇంట్లో ఉన్న పాత డబ్బాలన్నీ మొత్తం కలెక్ట్ చేసి వాటన్నింటికి హోల్స్ పెట్టేసి ఒకేసారి అన్నింటిలో కూడా మట్టి వేసేసాను అన్నమాట. మనకి కుండీలు ఎలాంటివైతే ఏంటి, అందులో మట్టి వేసుకోవడానికి ఉంది, చక్కగా బోలెడని మొక్కలు వేసుకోవచ్చు, రకరకాల మొక్కలు పెంచవచ్చు కదా. సో ఒక డోరేమన్ ఒకటి ఉంటే అది కూడా పైన హెడ్ పైన కట్ చేసి అందులో కూడా మట్టి అనేది వేసేసాను. అంటే అది డిబ్బి అన్నమాట, చింటు డబ్బులు వేసుకునేవాడు, సరదాగా ఆడుకునేవాడు. ఇంకా దాన్ని యూజ్ చేయట్లేదు, పిల్లలు పక్కన పడేశారు. ఇంకా బయట పడేయడం ఎందుకులే, ఇలా అయినా యూజ్ చేసాను, అలా అయితే యూజ్ చేస్తున్నాను, మొక్కలు అయితే వేద్దామని అందులో ఆల్రెడీ మట్టి అయితే పోసేసి ఉంచేసాను. ఇంకా ఇక్కడైతే పని స్టార్ట్ చేసేసారు. అప్పటికే గేట్ పెట్టడానికి అయితే మొత్తం కూడా రెడీ చేసుకున్నారన్నమాట. ఇంకా గేట్ వచ్చి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇది ఇంతకు ముందు కూడా మా పాత గేట్ కూడా ఇలానే ఉండేది. మీరు మన ఓల్డ్ వీడియోస్ చూస్తే అర్థమై ఉంటుంది. సో పాతది కూడా సేమ్ ఇదే మోడల్లో ఉండేదన్నమాట. ఇంకింటికి తీసుకొచ్చిన తర్వాత నిజంగా అదే చూస్తున్నట్టు అనిపించింది. కాకపోతే అది ఇంకా సైజ్ అనేది కాస్తంత పెద్దగా ఉంటుంది, అంటే అందులోంచి కార్ పట్టేటంత ప్లేస్ అయితే ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మనకున్న హౌస్కి కార్ పార్కింగ్ అనేది లోపల లేదు కాబట్టి ఇంకా ఈ గేట్ అయితే సరిపోతుందని దీన్ని మాత్రమే ఇలా చేయించుకోవడం జరిగింది. ఎందుకంటే ఎక్కువగా మాకు డిజైన్స్ అవి నచ్చవన్నమాట, గేట్స్ కూడా సింపుల్గా ఉండాలి, అందుకోసమని గేట్ని ఇంతకుముందు గేట్ కూడా మేమే సెలెక్ట్ చేసుకున్నాము. అలా సింపుల్గా కావాలని ప్రత్యేకించి అది సెలెక్ట్ చేసుకున్నాము. ఇంకా సేమ్ అలాంటిదే, కొంచెం మోడల్ అనేది సెంటర్లో కొద్దిగా మారింది కానీ సేమ్ అలానే ఉంది. చూస్తే మాత్రం మొత్తం డిజైన్ అంతా ఒకేలాగా అనిపిస్తుంది, పాత గేట్ చూసినట్టే ఉంది. సో దానికైతే మేము వైట్ అండ్ గ్రే కాంబినేషన్ పెయింటింగ్ అయితే వేసాము. మాకు మామూలుగా అయితే నాకు ఎక్కువ ఆ కలర్సే ఇష్టం. ఇంట్లో పెయింటింగ్ కూడా చూసారు కదా, లైట్ కలర్సే వేయించాను. ఇంకా ఈ గేట్కి కూడా ఫైనల్గా వైట్ అండ్ గ్రే కాంబినేషన్లోనే పెయింటింగ్ అనేది వేయిందాం అనుకుంటున్నాను. ఇంకా గేట్ పెట్టడం కోసం అయితే మొత్తం అంతా రెడీ చేసుకుంటున్నారు. ఇది చాలా పెద్ద పని, మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఇది మొత్తానికి అయ్యి ఒక 3:00 ఆ టైం అయింది. మార్నింగ్ 8:30కి వచ్చి స్టార్ చేశారు. ఇంకా 3:00 అయ్యేసరికి గేట్ పెట్టి సైడ్ ఉన్న వాల్స్కి కూడా ప్లాస్టింగ్ అనేది ప్రిపేర్ చేసేసారన్నమాట. ఇంకా ప్లాస్టింగ్ అది అవ్వడానికి 3:30 ఆ టైం అయితే అయిపోయింది. అప్పటి వరకు అలా చేస్తూనే ఉన్నారు. తర్వాత ఇంకా ఏమైనా చిన్న చిన్న పనులు ఉంటే అవన్నీ కూడా చేసేసి నైట్ వరకు కూడా వర్క్ అనేది చేస్తారు. కాబట్టి సండే అయినా సరే నైట్ వరకు కూడా వర్క్ చేసేసారు. ఇంకా మండే అయితే లీవ్ పెట్టేశారనమాట. ఆ రోజు అంటే వస్తే వస్తారన్నారు, లేదంటే లీవ్ పెట్టేస్తామన్నారు. ఆ రోజు అయితే రాలేదు. ఇంకా ఎలక్ట్రీషియన్ కూడా తీసుకొచ్చాము. ఎలక్ట్రీషియన్ ఎందుకంటే ఇక్కడ వచ్చి ఇందులోకి అంటే లైట్స్ కావాలి కదా, మనకి గేట్ దగ్గరికి లైట్స్ అది కనెక్షన్ ఇవ్వడం కోసం ఎలక్ట్రీషియన్ అయితే వచ్చేసారు. మాకైతే నార్మల్గా ఎలక్ట్రీషియన్ వర్క్ అది మెండపేట వాళ్ళు చేస్తున్నారన్నమాట, మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళు వస్తున్నారు. సో ఇక్కడైతే మా ఊరు అబ్బాయినే తీసుకొచ్చి ఇక్కడ ఎలక్ట్రీషియన్ వర్క్ అనేది చిన్నదే కదా అని తనను చేయమంటే తను చేశాడనమాట. తను కూడా వర్క్ అనేది పర్ఫెక్ట్గా చేస్తాడు. సో ఇంకా ఈ లైట్స్కి కనెక్షన్ ఇచ్చేసాడు, అలాగే కాలింగ్ బెల్కి కూడా కావాలి కాబట్టి కాలింగ్ బెల్కి లైట్స్కి కూడా కనెక్షన్ అనేది ఇచ్చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత ఇలాగా గేట్స్ పెట్టడానికి అయితే రెడీ చేస్తున్నారు.
మొత్తం మీద గేట్స్ పెట్టేటప్పుడు అటు సైడ్ ఇటు సైడు మొత్తం గట్టిగా సపోర్ట్ అనేది ఉండాలి కాబట్టి ఇలాగ సపోర్ట్ చేసి ఇటుకలు అవి పెట్టేశారనమాట. ఇలా ఈ ఇటుకలన్నీ పెట్టిన తర్వాత ఇక్కడ ఐరన్లోకి మొత్తం కూడా కాంక్రీట్ అది కలిపి వేసేసుకున్నారు. తర్వాత వెంటనే ఒక 2 నిమిషాలకి తీసేసి ఇటువైపు కూడా పెట్టేశారు. ఇంకా ప్రాసెస్ అంతా మీకు చూపించలేదు. నెక్స్ట్ వచ్చి ఇంకా పార్సల్ అనేది వచ్చింది. సో మీషో నుంచి ఇలాగ ఒకటి అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. ఇంకా ఇది కూడా అన్బాక్సింగ్ మీదరిగానే తీస్తున్నారు పిల్లలు. సో చూడండి ఇది ఏంటి అంటే ట్రైబల్ ఉమెన్స్ ఉంటారు కదా అవైతే నేను ఇలాగ ఆర్డర్ పెట్టడం జరిగింది. ఇవి ఎందుకంటే బెడ్రూమ్లో వాల్కి పెడదామని నేనైతే ఆర్డర్ చేశాను. చాలా త్వరగానే వచ్చేసాయి, ఒక 1 వీక్ అయితే వచ్చాయి. ఇంకా ఇవైతే నేను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే ఇంట్లోకి లైట్ కలర్ పెయింటింగ్ వేశాను కదా, ఇవైతే కాస్తంత కలర్ఫుల్గా కనిపిస్తాయి, అలాగే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవి చూస్తే నాకు చాలా బాగా అనిపించాయి. కాకపోతే ఏంటి అంటే కాస్తంత సైజ్ అనేది చిన్నగా ఉంది. చిన్నగా ఉన్న ప్రాబ్లం ఏమీ లేదు, కానీ మనకి మీషోలో కానీ ఎందులోనైనా ఆన్లైన్లో చూసినప్పుడు ప్రతి వస్తువు కూడా పెద్దగానే కనిపిస్తుంది. అవి మన ఇంటికి వచ్చిన తర్వాత వాటి బండారం అంతా బయటపడుతుంది అనమాట. సో చిన్నగానే ఉంటాయి, నేను ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేశాను. చూసినంత కనిపించేవి మన ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత చిన్నగానే ఉంటాయి అనిపించింది. ఇంకా ఇక్కడైతే ఒక పెన్ ఒకటి తీసుకుని ఫస్ట్ ఎక్కడెక్కడ పెట్టాలో చిన్న చిన్న డాట్స్ అనేవి పెట్టుకున్నాను. అలా డాట్స్ పెట్టుకున్న తర్వాత దీనిని ఇప్పుడైతే నేను పెడుతున్నాను అనమాట. బ్యాక్ సైడ్ వచ్చి 2-in-1 ప్లాస్టర్ అనేది ఉంది. ఇంకా ఈ ప్లాస్టర్ ఒకసారి స్టిక్ చేసామంటే మళ్ళీ లాగాలి అంటే పెయింటింగ్ అనేది ఊడిపోతుంది కదా, దానికోసమని నేను చిన్న చిన్న డాట్స్ అని పెట్టుకుని ఇలాగ దీన్ని అయితే అంటిస్తున్నాను. చాలా అంటే చాలా భయపడుతూ అంటిస్తున్నాను అనమాట. ఒకవేళ ఏదైనా కొంచెం పక్కకు వచ్చినా సరే మళ్ళీ చూడడానికి అసలు బాగోదు కదా, నెమ్మదిగా అంటించాలి, అసలు పాడైపోకూడదు, మళ్ళీ తీసి పెట్టే విధంగా ఉండకూడదని ఫస్టే ఎలా అంటించాలి ఏ మోడల్లో పెట్టాలి అని ముందే నిర్ణయం చేసుకుని చూసుకున్నాను పెట్టుకొని. తర్వాత వచ్చి ఇలాగా ఒక్కొక్కటి నెమ్మదిగా అంటించడం స్టార్ట్ చేశాను. ఇవి పెట్టేటప్పుడు కూడా దేని తర్వాత ఏది పెట్టాలని కూడా ఒక ఆర్డర్లో అయితే పెట్టేసుకుని ముందు చూసుకున్నాను. తర్వాత ఎలా పెట్టాలి అనేది ఒక్కొక్కటి ఆల్రెడీ ఐడియాతో ఉన్నాను కాబట్టి ఇంకా ఈ డాట్స్ అయితే ఎక్కడ ఏ ప్లేస్లో పెట్టుకుంటే బాగుంటుందని అది కూడా ఆలోచించి డాట్స్ కూడా పెట్టాను. ఆ డాట్ ఎక్కడికి రావాలి, ఏ ప్లేస్లోకి రావాలి అని. సో దాన్ని బట్టి ఇలాగా మొత్తం కూడా అంటించేస్తున్నాను అనమాట. 2-in-1 ప్లాస్టర్ ఇది, అది మీకు చూపించలేదు కానీ పైన హెడ్ దగ్గర ఒకటి కింద ఒకటి వచ్చిందనమాట. సో అలా 2 ఇచ్చాడు. ఇంకా పైన ఒకటి కింద ఒకటి ఉంటే మనకి స్టిక్ అవ్వడానికి బాగుంటుంది కాబట్టి ఒకవేళ మనం కావాలి అనుకుంటే అంటే ఏదైనా మనం వాల్స్ కంటించినప్పుడు ఆ పెయింటింగ్ త్వరగా అంటే పాత పెయింట్స్ ఇప్పుడు పెయింట్స్ అవి ఊడిపోవు కానీ ఇంతకుముందు వేయించిన ఓల్డ్ హౌస్ పెయింట్స్ అవి కూడా కొంచెం పైకి త్వరగా ఇలాంటివి అంటించినప్పుడు బయటికి వచ్చేసేవి ఊడిపోయేవన్నమాట. అలాంటి వాటికైతే ఇంకా మనం ఎక్స్ట్రాగా 2-in-1 ప్లాస్టర్ అనేది ఇంట్లో తెచ్చిపెట్టుకుంటే ఎప్పుడైనా ఇలాంటివి అంటించుకోవడానికి ఇంకా ఎక్స్ట్రాగా ఒక 2-3 ముక్కల్ని వేసేసి మొత్తం గట్టిగా ఫిట్ అయ్యేటట్టు అంటించుకోవచ్చు. సో నేనైతే ఎలాగో డాట్స్ ఇవి పెద్ద డాట్స్ పెట్టేసాను కాబట్టి చక్కగా అంటించేస్తున్నాను చూడండి. ఆల్రెడీ ఐడియాతో ఉన్నాను కదా ఎలా పెట్టాలి అనేది ఫస్ట్ నుంచి కూడా. ఇవి ఆర్డర్ పెట్టేటప్పుడే ఎక్కడ పెట్టాలి ఎలా పెట్టాలి అని ఆలోచించి వీటిని అయితే ఆర్డర్ చేయడం జరిగింది. సో చిన్నవైనా కానీ మా రూమ్లో పెడితే చాలా అంటే చాలా బాగున్నాయన్నమాట. ఇంకా పిల్లలైతే అప్పటికప్పుడు ముందే వాళ్ళు పార్సల్ వచ్చిన వెంటనే ఓపెన్ చేసి చూసేసారు కాబట్టి వెంటనే అంటించేద్దామన్నారు. నేను కాసేపు ఆగండ్ర బాబు అంటిద్దామని చెప్పి వాళ్ళతో కాసేపు వాళ్ళని ఆగమని చెప్పి ఈవినింగ్ టైంలో ఒక 2 అవర్స్ తర్వాత అంటించేసాను అనమాట. ఇంట్లో ఇలాంటివి ఏమైనా చేయాలి అంటే వీడొకడు ఉన్నాడు కదా మాకు, వీడిని ఆపడం చాలా కష్టమండి. అసలు నిజంగా చేతులు కట్టేశాను అనమాట అవి అంటించేటప్పుడు. వచ్చేసి నేను అంటిస్తాను అంటున్నాడు. ఎక్కడ పొరపాటుగా సైడ్కి వెళ్ళిపోయినా సరే మళ్ళీ మొత్తం పాడైపోతుంది. సో వాడిని బ్రతిమాలి, నిజంగా చేతులు కట్టేలేదు కానీ వాడిని బ్రతిమాలి పక్కన కూర్చోబెట్టి నేను అంటిస్తాను రా బాబు రాకరా బాబు అని చెప్పి మరీని పక్కన కూర్చోబెట్టాను. వాడిని అంటే కోపంగా తిడితే మళ్ళీ వస్తాడు, బుజ్జగించి బ్రతిమాలి ఏదోలాగా పక్కన కూర్చోబెట్టేస్తే చక్కగా కూర్చొని ఉంటాడు అనమాట. సో పిల్లలందరూ ఇలాగే ఒక్కొక్కరు ఒక్కో టైప్లో ఉంటారు. ఇంకేవైతే అంటించేసాను. ఈవినింగ్ అయ్యేసరికి చక్కగా గేట్స్ అవి రెడీ అయిపోయాయి, చూసారు కదా. ఇంక ఇలా అయితే పెట్టేశారు, పెట్టేసి మొత్తం క్లీన్ చేసేసి వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఇంకా పక్క నుంచి మేము వెళ్ళడానికి ఇలా కొద్దిగా దారి అనేది ఉంచేసారనమాట. ఇంకా మండే రాకపోతే మండే కూడా తీరు, ట్యూస్డే వచ్చి గేట్స్ అవి ఓపెన్ చేస్తారు. తర్వాత వచ్చి ఆ సైడ్ నుంచి
ఓపెన్ ఉంది కాబట్టి అది కూడా క్లోజ్ చేసేస్తారు. ఇంకా అక్కడితో చక్కగా ఈ గేట్ అనేది ఫినిష్ అయిపోతుంది. ఇంకా వాల్ సైడ్ వాల్ అనేది కొద్దిగా ప్లాస్టింగ్ అనేది చేయాలి కాబట్టి అది కూడా ప్లాస్టింగ్ చేసేస్తే సరిపోతుంది. ఇంకా ఫైనల్గా ఇక్కడ స్టెప్స్ కూడా ప్లాస్టింగ్ చేయాలి, చేయలేదని చెప్పాను కదా మొన్న, అవి కూడా ఈరోజు పూర్తయిపోయాయి అన్నమాట. సండే రోజు మొత్తం ఈ స్టెప్స్ కూడా ప్లాస్టింగ్ చేసేస్తారు. ఆల్రెడీ చిన్న ముక్క కూడా పోయింది, ఇక్కడ మళ్ళీ చేయించాలి. ఇంకా చిన్న చిన్న రిపేర్స్ చేయించాల్సినవి చాలా ఉన్నాయి, వాటి కోసం మళ్ళీ వస్తారు. ఇంకా అయిపోలేదు వాళ్ళ పని, ఇంకా చాలా ఉంది, ఒక 1 వీక్ వరకు వస్తారు ఇంకాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇవాళ మన వీడియో. వీడియో కనుక నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంకా ఈ వీడియో చూస్తూ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూడండి, మీ అందరికీ తప్పకుండా నచ్చుతాయి. ఈ వీడియో అయితే నచ్చే కదా పూర్తిగా ఇక్కడి వరకు చూసారు, అలాగే ప్రతి వీడియో కూడా నచ్చుతుంది. తప్పకుండా ఒకసారి చూడండి. లైక్ చేయకుండా మాత్రం వెళ్ళిపోకండి, లైక్ చేసి మీ సపోర్ట్ అయితే నాకు అందించండి. అలాగే వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలానే మీరు నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, రేపు కూడా మరో సింపుల్ అండ్ సూపర్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.